దేవుని ఘనమై నామనుకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయము 23వ వచనం. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నేను ప్రమాణపూర్వకముగా నీకు తోడై ఉందును. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి జీవితాల్లో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం ఎవరు ఎవరికిస్తున్నారో చెప్పనా? దేవుడైన యెహోవా నూను కుమారుడైన యెహోషువతో ఆయన మాట్లాడుతున్న మాట, ఆయన ఇచ్చిన వాగ్దానం ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వింటున్న మీకు నాకు కూడా ప్రభువిస్తున్నారు. ఏంటది? నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. టెన్షన్ పడద్దు, కలవరపడద్దు, దిగులు పడద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను యెహోషువ, ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను, నీకు తోడై ఉంటాను. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో చెప్పనా? ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రతిరోజు నువ్వు దాన్ని చదవాలి. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన వాటన్నిటి ప్రకారం నువ్వు చేయటానికి జాగ్రత్త పడాలి. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ప్రకారం చేయాలి కానీ కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. ఎలా ఉంటే అలా, అలా నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా మోషేకి నేను ఎలా తోడుండి కార్యాలు చేశాను, నీకు అలాగే తోడుండి నేను కార్యాలు చేస్తాను అని యెహోషువ గ్రంథంలో మరొకసారి గుర్తు చేశాడు. 1వ అధ్యాయంలో మనం చూస్తే, మనం 3వ వచనం నుండి ఈ మాటలన్నీ 9వ వచనం వరకు చదువుతాం మనం. ఆయన ఏమంటాడు 9వ వచనం మరొకసారి చూడండి. నేను చెప్పాను కదా నీకు, అలా నువ్వు జాగ్రత్త పడితే నేను నీకు తోడుంటాను. యెహోషువ నిబ్బరం కలిగి మళ్ళీ అంటాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండయా, జడియొద్దయ్యా, దిగులు పడొద్దయ్యా, నీవు నడిచే మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవాని తోడుగా ఉంటాడయ్యా. అక్షరాల దేవుని మాటలు శ్రద్ధగా విన్నాడు. ప్రతిరోజు ధర్మశాస్త్ర గ్రంథాన్ని తప్పివ్వకుండా చదివేవాడు. అందులో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయటానికి ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నాడు. వాక్యానుసారంగా జీవించడానికి, కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా వాక్యానుసారంగా జీవిస్తూ వెళ్ళాడు. దేవుడు ఆయనకు తోడున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు, తోడున్నాడు. దేవుడు తోడున్నాడు కాబట్టి యొర్దాను అనేది ఎకరాశిగా నిలిచిపోయింది. అద్భుతం. సూర్యుడు చంద్రుడు కూడా ఒక నాడెల్లా నిలిచిపోయారు. అద్భుతం. ఎరుకో కోట గోడలు కూడిపోయినాయి కళ్ళ ముందు. అద్భుతం. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, మోషే పక్షాన దేవుడుండి ఎన్ని అద్భుతాలు చేశాడో అంతకంటే ఎక్కువ అద్భుతాలు యెహోషువ పక్షాన దేవుడుండి చేసి ఈ అద్భుతాలన్నిటి క్లోజింగ్ ఏంటో చెప్పిన వాగ్దాన దేశంలో ఇజ్రాయేలీని ప్రవేశపెట్టేటట్టుగా నాయకునిగా చేసి, ఇక వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టి ఆ వాగ్దాన దేశాన్ని 12గా ముక్కలు చేసి 12 గోత్రీకులకు పంచి ఇచ్చేటట్టుగా దేవుడు అతన్ని హెచ్చించాడు. ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాగ్దానమిచ్చిన దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అయితే ఆయన ఇచ్చిన బాధ్యతను ఈయన నెరవేరుస్తూ ఉన్నాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రతిరోజు చదవాలి. దానిలో రాయబడిన ప్రకారం కుడికి కానీ ఎడముకు కానీ తొలిపోకుండా వాక్య ప్రకారం ఖచ్చితంగా చేస్తూ ఉండటానికి నువ్వు జాగ్రత్త పడు. నీకు తోడుండి, ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను యెహోషువ, నీకు తోడుండి ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాను. నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు, నీకు తోడుంటాను. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీకు నాకు అందరికీ దేవుడు తోడుగా ఉండి ఈ వాగ్దానం మన పట్ల కూడా మంచి దేవుడు ప్రమాణపూర్వకంగా నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి వాగ్దానం నెరవేర్చండి. దిగులు పడద్దు, జడియొద్దు, నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు, నేను నీకు తోడుగా ఉంటాను, ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పారు కదయ్యా. దయచేసి ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనలో నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.